నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పురపాలక సంఘంలో నాడు నేడు ఫోటో ప్రదర్శనను సందర్శించిన చైర్మన్ అలీం. వైసీపీ ప్రభుత్వంలోనే పల్లెలు అభివృద్ధి చెందాయి. ఎంపీపీ భాస్కర్ రెడ్డి. చాముండేశ్వరి అమ్మవారి జయంతి మహోత్సవాలు. భక్తి శ్రద్ధలతో మంగళంలో గంగమ్మ జాతర. గ్రామ పొరువేదుల్లో ఊరేగిన అమ్మవారు. వార్తలోని వివరాలు. జిల్లా సచివాలయంలో తహసీల్దార్లు, సర్వేయర్లు, బీఐఓలతో రీ సర్వేపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్, డిఆర్ఓ రాజశేఖర్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. అండ్ దెన్ మ్యూటేషన్స్ ఫర్ ట్రాన్స్ఫర్ అవన్నీ 5-5 మినిట్సే ఉంటుంది. అండ్ దెన్ విల్ డిస్కస్ అట్లీస్ట్ 15 మినిట్స్ ఆన్ హౌస్ సైట్స్ ఆడిట్. సో టుడే విల్ హ్యావ్ ఇట్ ఓన్లీ ఫర్ 1 అవర్. సదుం 2 అండ్ ఓకే 1 విలేజ్ గుడిపల్లె, దట్ ఈస్ అన్ ఇష్యూ. P6 అయిపోయింది కదా అక్కడ డ్రోన్ ఫ్లైట్ అయిపోయింది సార్. ఆ 2 వీక్స్ అంతా అక్కడే ఉండడంతో సార్ కంప్లీట్ చేయండి సార్. Close it by 1 week or maximum by 31st of this month. Yes, sir. Okay? Yes, sir. Kanta kante pending pettukovali danu kanta adi last date, that much I can give. Yes, sir. Right? 31st of this month. Ikkada Gaurava Mukhyamantri garu ee resurvey taluka edaithe villages complete ayyayo aa rojuna pattalu distribute chestaru. Individual LPM taluka pattalu distribute chestaru. Rendu complete ayipoyinayi. 1A villages antam. పైలట్ విలేజ్ అయిపోయినాయి. ఇంకో 10 కూడా మనకి ఆల్రెడీ డిఎల్ఆర్ పబ్లిష్ అయిపోయి ఫామ్ 2 నోటీస్ ఇచ్చేసాము. అండ్ కొన్ని ఫామ్ 3 ఫామ్ 4 దాకా కూడా వెళ్ళిపోయాయి. సో ఈ 12 విలేజెస్ గురించి ఐఎమ్ నాట్ వరీడ్. సో ఇందులో చూసుకుంటే ఈ మనకి ఐ విల్ రీడ్ అవుట్ విలేజ్ వైజ్. సో విల్ స్టార్ట్ విత్ కుప్పం. కుప్పంలో జరుగు, కృష్ణదాసనపల్లె, రాజనం, ఊరినాయనపల్లె. సో ఈ 12 విలేజ్ది మనకి ఆగస్ట్ 20th నాటికి ఐడియలీ వీ హ్యావ్ టు పబ్లిష్ 13 నోటిఫికేషన్. అంటే ఒక 35-36 డేస్లో జగనన్న కాలనీలో లబ్ధిదారుల త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేస్తే మౌలిక వసతుల ఏర్పాటుకు కృషి చేస్తామని మున్సిపల్ చైర్మన్ అలీం బాషా తెలిపారు. రాంపల్లి లేఅవుట్లో జగనన్న కాలనీలో గృహాల నిర్మాణాలకు విద్యుత్ తీగలు అడ్డంగా ఉన్నాయని లబ్ధిదారులు చైర్మన్ దృష్టికి తీసుకురావడంతో బుధవారం వైస్ చైర్మన్ నాగేంద్ర, విద్యుత్ శాఖ ఏడి రవికుమార్ రెడ్డి, ఏఈ ధనుంజయ మూర్తి, మున్సిపల్ డిఈ మహేష్, ఏఈ కృష్ణకుమార్తో కలిసి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. మళ్ళా రేపు పొద్దున్న రోడ్లు గీట్లు వేస్తే ఇబ్బంది, లేకపోతే నీకు ఆటకే కదా. ఇది ఇక్కడ ఇట్లా వేస్తాము, బోర్ నేర్పు పెట్టుకుంటే కూడా వీళ్ళంతా బెనిఫిషరీస్ అంతా రెడీగా ఉన్నారు సార్ స్లాబులు వేసి. దీనివల్ల అయితే ఇదే ఇంక రెడీ అవుతుంది. ఇది ఇంకా కొంచెం ఇది లైన్లు మెయిన్ లైన్ లాగుతారే అంతవరకే ట్రాన్స్ఫర్ మళ్ళా తీసి డైరెక్ట్ సరిపోతుంది. మొత్తం లైన్ రిమూవ్ అయిపోతుంది. పని రమ్మని చెప్పేసి రేపు ఇది ఇమీడియట్లీ చేసేయండి. చేయొచ్చు వాళ్ళకి. ఏమంటే ఇప్పుడు వాళ్ళంతా స్లాబులు వేసుకునే రెడీగా మనకి ఏమంటే అవే రిమూవ్ చేసుకుని కూడా వేసేయమని. ఏమైతే ప్రోగ్రెస్ రావాలనేసి డైలీ వీళ్ళకి ప్రెజర్ ఎక్కువ ఉంది కలెక్టర్ గారిది. ఓకే ఒకవేళ ఇది సపోజ్ అది కూడా వాడు సైట్ అవుట్ ఇచ్చేసాడు ఎక్కచ్చాడు పెట్టించి ఈ ట్రాన్స్ఫర్ ఎంత ఉంటుంది ఎల్టీ లైన్ ఎందుకు అట్టి కేబుల్ అట్టింది అటు చేసుకుంటారు ఇబ్బంది ఒకవేళ అది కూడా అబ్జెక్షన్ అయితే దాన్ని తెచ్చి దీనికి డిటిఆర్ పెట్టించారు పోలకు పెట్టించేస్తాం అట్లా సరిపోతుంది.
ఇది రోడ్ 30 ఫీట్స్ కాబట్టి ఉంది, కాబట్టి ఏం ఇబ్బంది, ఏం ఇబ్బంది ఏం రాదు. అందుకని కొన్ని దినాలు రోడ్లో ఉన్నాయి, ఏం ఇబ్బంది. అవును, ఇప్పుడు మనము 18-20 ఫీట్స్ ఉండే దాంట్లోనే పెట్టినాము. అవును, 30 ఫీట్ ఇది 33 ఫీట్ ఇది 33 ఇది. అవును, ఇది 30 ఫీట్స్. అవును, అందుకని ఈ రోడ్కి పెట్టేస్తున్నాను. అక్కడ ఒక ఆర్టీబ్లీస్ వస్తుంది కరెక్ట్, అందుకని దానికి కాదు రెండు ఉన్నాయి కదా, ఎక్కడ కొత్త రెండు వేసినారు, ఇక్కడ ఒకటి రిలీజ్ అయిపోయినా చూడు వర్కౌట్లో, అది కూడా దీంట్లోనే చేపించి పెట్టి. ఇళ్ల పైన వచ్చే విద్యుత్ తీగలను మార్చేందుకు చర్యలు చేపట్టారు. అలాగే 30 మీటర్లకు ఒక విద్యుత్ స్తంభాన్ని ఏర్పాటు చేసి లబ్ధిదారులకు సర్వీస్ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. జగనన్న కాలనీని విద్యుతీకరణతో అందంగా తీర్చిదిద్దుతామని ఏడీ తెలిపారు. ప్రతి 30 మీటర్స్కు పోల్ వేసి ఎలక్ట్రిఫికేషన్ చేస్తాము, అందరికీ సర్వీస్ వైరు బోర్డుతో సహా మొత్తము సప్లై అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు కొన్ని హౌసెస్ పైన లైన్స్ పోతానని చెప్పి చైర్మన్ గారు మా దృష్టికి తెచ్చారు, వాటిని కూడా ఒక 2-3 రోజుల్లో మొత్తము కొత్త లైన్స్ వేసి వాటిని అన్నింటినీ కూడా షిఫ్ట్ చేస్తాము. ఎక్కడా లేని విధంగా మొత్తంగా అందంగా ఈ కాలనీని మొత్తం విద్యుత్తీకరణతో తీర్చిదిద్దామని తెలుపుతున్నాం. దాదాపు ఒక 350 పోల్స్ ఒక 10 DTR లు పడతాయి, 54 లైన్స్. గౌరవనీయులు రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి, అలాగే పార్లమెంట్ ప్యానల్ స్పీకర్ రాజంపేట పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ మిథునన్న గారి ఆదేశాల మేరకు జగనన్న కాలనీ రాంపల్లి లేఅవుట్లో సందర్శించడం జరిగింది. ఇక్కడ ప్రజలు కూడా చాలా బాగా కట్టుకుంటున్నారు ఇండ్లు. అలాగే నిన్న కొంతమంది ఫిర్యాదు చేశారు ఇక్కడ మనము స్లాబ్ లేయాలంటే లైన్ ఒకటి పైన ఉందిన మార్చల్లా అనేసి. ఈరోజు ఎలక్ట్రికల్ ఏడీ గారికి, ఏఈ గారికి, అంతా మన మున్సిపల్ ఏడీ ఏఈ గారు అలాగే వైస్ చైర్పర్సన్ అందరూ వచ్చి ఇక్కడ సందర్శించి అది కూడా రేపటి నుంచే మార్చడానికి చర్యలు తీసుకుంటామనేసి ఏడీ గారు చెప్పారు. అలాగే ఇప్పుడు మనకి జగనన్న కాలనీ ఎలా ఉందంటే ఏదో సిటీలో వచ్చినట్లుంది, ఎందుకంటే రోడ్లు దాదాపు 40 అడుగులు 33 అడుగులు 30 అడుగులు రోడ్లు, ప్రజలు కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది ప్రజలకి. త్వరలోనే దీనికి లైన్లు వేసి ఇందాక సార్ చెప్పారు అది మీటర్లు కానీ సర్వీస్ కానీ అంతా మన ప్రభుత్వం ఇచ్చే విధంగా చర్యలు చేపట్టారు. ప్రజలు కూడా దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇంకా వరకు నిలిపి ఉన్నవారు వెంటనే పూర్తి చేయాలనేసి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి లైన్ లేఅవుట్లు కానీ ఇలాంటి రోడ్లు కానీ మన పొంగనూరు టౌన్లో కూడా ఇంత వెడల్పు కలిగిన రోడ్లు లేవు. ఇక్కడ చాలా బాగుంది సౌకర్యము, వాతావరణం అంతా. ప్రజలు కూడా దీన్ని అతి తొందరలో పనులన్నీ కంప్లీట్ చేసి ఈ జగనన్న కాలనీలో గృహప్రవేశాలు మొదలు పెట్టాలనేసి ఆదేశాలు ఉన్నాయి కాబట్టి ప్రజలు కూడా సహకరించి తొందరగా పూర్తి చేయాలనేసి కోరుకున్నాయి. అలాగే ఏవే ఉన్నాయో అది కూడా అతి తొందరలో మంచినీటి సరఫరా కానీ అది కూడా అతి తొందరలో ఇస్తామనేసి తెలియజేస్తుంది. ఢిల్లీలో లోక్సభలో స్పీకర్ స్థానంలో బుధవారం రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథునరెడ్డి కూర్చొని సమావేశాన్ని జరిపించారు. పేపర్స్ టు బి లేడ్ ఆన్ ద టేబుల్. ఐటమ్ నెంబర్ 2 శ్రీమతి అనుప్రియ సింగ్. శ్రీమతి అనుప్రియ మెగ్వాల్జీ. థ్యాంక్ యూ చైర్పర్సన్ సార్. మే ఆజ్కి కార్యవిధి మే క్రమ సంఖ్య 2 పర్ శ్రీమతి అనుప్రియ సింగ్ పటేల్ ఫార్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ के नाम के आगे अंकित जो दस्तावेज है वो सदन के पटल पर रखता हूँ. धन्यवाद. आइटम नंबर 3 श्री राजीव चंद्रशेखर जी. सर आई राइज टू ले ऑन द टेबल ऑफ द हाउस द पेपर्स मेंशन अगेंस्ट माय नेम. प्लीज हैव योर सीट. सीरियल नंबर 3 ऑफ द रिवाइज लिस्ट ऑफ बिजनेस फॉर टुडे. प्लीज हैव योर सीट. 20th July 2022. थैंक यू. आइटम नंबर 4 श्री देव सिंह चौहान जी. धन्यवाद सर. With your kind permission, I rise to lay on the table of the house the papers mentions against my name at serial number 4 in today's revised list of business. Thank you. Item number 5. GST wapas lo. Pankaj Chaudhary. Wapas lo.
Sir, I lay on the table the following seven bills passed by the Houses of Parliament during the 8th session of 17th Lok Sabha and assented to by the President in the report of last May to the House on the 2nd February 2022. 1. The Appropriation Number 2 Bill 2022. 2. The Appropriation Number 3 Bill 2022. 3. The Jammu and Kashmir Appropriation Bill 2022. 4. The Jammu and Kashmir Appropriation Number 2 Bill 2022. 5. The Finance Bill 2022. 6. The Appropriation Bill 2022. And 7. The Constitution Schedule Passed Schedule 5 Orders Amendment Bill 2022. I also lay on the table a copy each duly authenticated. పుంగనూరు పట్టణం తూర్పు మొగసారలోని శ్రీ చాముండేశ్వరి అమ్మవారి జయంతి మహోత్సవాలు బుధవారం వైభవంగా జరిగాయి. ఉదయం పూర్వం అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక అలంకారాలు, విశేష పూజలు అర్చకులు నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమాలను జట్టికుల సంఘం వారు పర్యవేక్షించారు. ఈరోజు అమ్మవారి జయంతి కార్యక్రమం వైభవంగా జరిగినది. జట్టికుల సభ్యులందరూ పాల్గొన్నారు, పురప్రముఖులందరూ వచ్చి ఉన్నారు. ఈ ప్రతి ఆషాఢ మాసం సప్తమి రోజు రేవతి నక్షత్రమునందు అమ్మవారు జన్మించారు కనుక ప్రతి సంవత్సరము వైభవంగా ఈ జయంతి జరుపబడును. దృందే రాజావరణ దృందేవ బృహస్పతయే దృందగింద్ర చాగ్నిచ రాసందారయతాం ధ్రువం ధ్రువ స్మహార్థ సుప్రతిష్ఠితమస్తు. ఆషాఢ మాసం రేవతి నక్షత్రము అమ్మవారికి తెల్లవారి ప్రాతకాలం పంచామృత అభిషేకము, సాయంకాలం పూలంగి సేవ జరిగినది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోని గ్రామాలు అభివృద్ధి చెందాయని పుంగనూరు మండల ఎంపీపీ భాస్కర్ రెడ్డి తెలిపారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు బుధవారం కుమ్మరణతం పంచాయతీ కల్లుపల్లి గ్రామంలో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం నుండి అందుతున్న సంక్షేమ ఫలాల గురించి వివరిస్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కార దిశగా సంబంధిత అధికారులకు ఆదేశించారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడంతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి సహకారంతో పల్లెలు ఎంతగానో అన్ని విధాలా అభివృద్ధి చెందుతున్నాయని చెప్పారు. ఎవరు ఇస్తాడారో జగన్మోహన్ రెడ్డి ఇస్తాడని చెప్పేది వాలంటీర్ స్నేహితం 15,000 ఇచ్చినారమ్మా, డాక్టరా డబ్బులు 10,300 ఇచ్చినారమ్మా, సున్నా ఒకటి 5,000 కూడా పెట్టిందమ్మా. పెన్షన్ వస్తుందా? ఇల్లు ఎక్కడ కడతాడావు? మాడే కట్టుకో, పెట్టుకోండి. మన లాంటి మూడు నెలలు రాలే, మూడు నెలల తర్వాత ఆడే కట్టుకోక ఇస్తారులే. అయితే అవేం పెన్షన్ వస్తుంది అమ్మా? రైతు భరోసా పెడుతామ్మా 7,500 చేయుత 18,000 రెండు సార్లు ఇల్లు ఇచ్చిన ఆడగట్టున్నావు. ఇంకా మొత్తం కంప్లీట్ 381,61,630 రూపాయలు ఈ 3 సంవత్సరాల్లో ఏమ్మా 381,61,630 రూపాయలు ఈ 3 సంవత్సరాల్లో మన మీ ప్రభుత్వం తరఫున జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా మన సాధించిన ప్రాంతం ద్వారా మీకు అందిందమ్మా. ఓకేనా? చెప్పాల సున్నా వడ్డీ 4,000 పడిందమ్మా, 55,663 రూపాయలు ఈ 3 సంవత్సరాల్లో నీకు వచ్చింది తల్లి ప్రభుత్వం తరఫున జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా రాజేంద్ర. ఓకేనా? కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ నాగరాజ్ రెడ్డి, ఎంపీడీఓ లక్ష్మీపతి, మంత్రి వ్యక్తిగత సహాయకుడు చంద్రహాస్, వైసీపీ జిల్లా కార్యదర్శి చంద్రారెడ్డి యాదవ్, నేతలు చెంగారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, రమణ, స్థానిక ఎంపీటీసీ సర్పంచ్ అధికారులు పాల్గొన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని రెండో రోజు కుంభన్నత్తం గ్రామ పంచాయతీలో స్టార్ట్ చేసి రాజులూరు గ్రామంలో కూడా ముగించడం జరిగింది. 2 రోజులుగా ఈ సచివాలయ పరిధిలోని అన్ని గ్రామంలోని గడప గడపలు కూడా మేము నడవడం జరిగింది. ఇక్కడ ఈ గ్రామాల్లోకి వచ్చినప్పుడు మేము ఎక్కడ కానీ ప్రజల్లో అతి పెద్ద సమస్యలేమీ మాకు కూడా ఈ గ్రామంలోనే కూడా రాలేదు. ఏవైనా చిన్న చిన్న సమస్యలు, ఏవైనా స్ట్రీట్ రోడ్లు మేము సీసీ రోడ్లన్నీ వేసిన తర్వాత మిగిలిన డ్రైనేజీలు కానీ కార్లు ఏవైనా ఉండేటివి
స్ప్లిట్ చేయమని కానీ, కార్డుల పేరు యాడ్ చేయడం కానీ, ఏవైనా రైతులకు సంబంధించినటువంటి ల్యాండ్లు వాళ్ళ ఖాతాలోకి వాళ్ళ పాస్బుక్లోకి యాడ్ చేయమని అనేటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చాయే కానీ, ఎక్కడ కూడా ప్రజలు ఎటువంటి ప్రాబ్లం కానీ మా ఊర్లో లేవని చెప్పి చెప్పడం జరిగింది. అది కాకుండా డెవలప్మెంట్ పరంగా మా ఊరికి రోడ్డు లేదని కానీ, మా ఊర్లో నీళ్లు రావడం లేదని కానీ, మా ఊర్లో ట్యాంకు లేదని కానీ ఎటువంటి సమస్య కూడా ఈరోజు ఈ కుమ్మన్నత్తం పంచాయతీలో ఎక్కడా కూడా ఈ రెండు రోజుల్లో మాకు ఏ గ్రామం నుంచి కూడా ఏ ప్రజలు కూడా అడగడం లేదు. కారణం, ఈరోజు మీరు అందరూ చూస్తున్నారు ఈ ప్రభుత్వంలో అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల రూపంలో ప్రవేశపెట్టినారో అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈరోజు గ్రామ వాలంటరీ వ్యవస్థ ద్వారా, గ్రామ సచివాలయ సిబ్బంది ద్వారా కూడా ప్రతి ఒక్క గడపకు కూడా చేరవేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారేనని చెప్పి కూడా ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు. అదీ కాకుండా ముఖ్యంగా మనకి మన శాసనసభ్యులు రాష్ట్ర మంత్రి రామచంద్రారెడ్డి గారు ఈ ప్రాంతానికి శాసనసభ్యులుగా రావడం, ఈ గ్రామాలకు ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా వేయడం, ముందైతే ఈ కుమ్మన్నత్తం పంచాయతీ రాజులు కానీ నాయుడులు కానీ బాలగొరప్పలు కానీ వెళ్ళాలంటే రోడ్లు ఉండేది కాదు. ఆటోలో ఎవరన్నా బయట ప్రాంతం నుంచి వాళ్ళ ఊరికి ఆటోలో వెళ్ళాలంటే ఆటో వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు. అలాంటిది ఈరోజు ఈ బాలగొరప్పల గ్రామానికి పక్కలోనే బైపాస్ రోడ్డు కావచ్చు, ఇంటర్నల్గా అన్ని సీసీ రోడ్లు కావచ్చు, అన్నీ కూడా ఒక పెద్ద పెద్ద మన హైదరాబాద్ సిటీలో ఒక నెక్లెస్ రోడ్డు మాదిరి దీనికి రౌండ్గా రెండు గ్రామాలకి మూడు బైపాసులని టచ్ చేసే విధంగా కూడా ఈరోజు రోడ్లన్నీ కూడా వేస్తున్నాయి. ఈరోజు తిరిగిన ఐదు గ్రామాల్లో ఒకే ఒక అర్జీ రావడం అనేది ఒకే ఒక అర్జీ, అది కూడా వాళ్ళు ఆల్రెడీ గ్రామంలో ఇంటికి పెట్టుకున్నారు, గతంలో మేము కట్టుకోలేమన్నారు, ఇప్పుడు మేము కట్టుకోగలమని చెప్పిన దానికి అలాంటివి తప్పితే, ఇప్పుడే పెద్దలు భాస్కరన్ గారు చెప్పినట్టు ప్రతిపక్ష నాయకులు కావచ్చు, మరి లోకల్గా ఉన్నటువంటి లీడర్లు కావచ్చు, ఎవరైనా సరే గ్రామాల్లో వాళ్ళు ప్రకటించి ఎక్కడైనా వాళ్ళ దృష్టికి సమస్యలు వస్తే అవి మీరు మా దృష్టికి తీసుకొచ్చినా కానీ చేయడానికి మా పెద్దలు సిద్ధంగా ఉన్నారు. మీకు అలాంటివి ఏదైనా అవకాశం ఉంటే మీరు మా దృష్టికి తీసుకురండి. ప్రజలంతా కూడా ఒకటే గమనించాలి, కళ్ళబొల్లి మాటలు చెప్పే నాయకులు వేరు, రామచంద్రారెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మన గ్రామాలు ఏ విధంగా అభివృద్ధి చెందాయి, ఈ ఇక్కడ ఉన్న గ్రామాలు అయితే కనీసం ఒక్క 500 మీటర్ల దూరంలో ఉన్న పల్లెలు కూడా కనీసం నడుచుకొని వెళ్ళక తప్పితే, ఏదో గినాల పైన వెళ్ళాల్సింది తప్పితే కనీసం 2 వీలర్ వెళ్ళే పరిస్థితి కూడా ఉండేది కాదు. ఈరోజు ఈ ఊరు నుంచి ఆ ఊరికి, ఆ ఊరు నుంచి ఈ ఊరికి ఎంత చక్కగా ఈరోజు చెప్పులు లేకుండా కూడా హాయిగా నడుచుకుంటూ వెళ్ళిపోయాను దానికి మహిళలందరూ కూడా చెప్తూ ఉన్నారు. అవన్నీ కూడా మీరు గ్రహిస్తే బాగుంటుందని చెప్పి లోకల్గా కార్కూతలు పూసే నాయకులకి అందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం. మరి ఏది ఏమైనా ప్రజలందరూ కూడా ఒకటే గమనించాలి, గడప గడప కార్యక్రమం జరిగే రోజుల్లో వారి వారి ప్రాంతంలో వారిలో ఏదైనా ఇంకా కూడా సమస్యలు ఉండి ఇక్కడ ఏదైనా కూడా మీకు జటిలంగా అయిపోయి సమస్యలు తీరని సమస్యలు ఏమైనా ఉంటే కూడా మా దృష్టికి తీసుకొస్తే వాటిని పెద్దల దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా వాటిని పరిష్కరించేదానికి మేము చర్యలు తీసుకుంటామని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అధికారులు, మరి పక్క సర్పంచులు, ఎంపీటీసీలు, మరీ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ అభిమానులు, పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఫ్యామిలీ అభిమానులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టే ప్రభుత్వం కలకాలం వర్ధిల్లాలని, దీవించాలని చెప్పి మేము అందరినీ కూడా కోరుకుంటున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరియు మన పెద్ద ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆదేశాల మేరకు కుమ్మన్నత్తం పంచాయతీని 2 రోజులు గడుపు గడుపు ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈరోజు దాదాపుగా నిన్న ఈరోజు కలిసి దాదాపుగా 7 ఊర్లు సందర్శించడం జరిగింది. 7 ఊర్లలోన ఎటువంటి సమస్యలు లేకుండా ప్రతి ఏ గడపకు పోయినా మాకు ఏ సమస్యలు లేవు, మాకు ఈ పథకాలు అందినాయి అనేసి ప్రతి ఒక్కరూ ఆనందంగా చెప్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా మేము రామచంద్రారెడ్డి గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ తోడుగా ఉంటామని ప్రతి ఒక్కరు ఇంటింటి కాడ ఆడపడుచులందరూ హామీ ఇవ్వడం జరిగింది. అలాగే మా ఈ పంచాయతీ ఒకప్పుడు మారుమూలంగా ఉండేది, ఎక్కడ రోడ్లు కూడా ఉండేటివి కాదు. మన పెద్ద ఆయన మంత్రివర్యులు మంత్రి కాగానే ప్రతి ఊరికి రోడ్డు కానీ, సీసీ రోడ్స్ కానీ, రింగ్ రోడ్స్ కానీ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ప్రోగ్రామ్ని దిగ్విజయంగా పూర్తి చేయడానికి సహకరించినటువంటి గ్రామ సచివాలయ సిబ్బంది కానీ, వాలంటీర్స్ కానీ, మీకు ఇక్కడికి వచ్చినటువంటి సర్పంచులకు కానీ, ఎంపీటీసీలకు కానీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ
అదేవిధంగా రాబోయే కాలంలో కూడా మన పెద్దయన పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారికి పంచాయతీ నుంచి అఖండమైన మెజార్టీ ఇస్తామని హామీ ఇస్తాము. ఏ యొక్క ప్రభుత్వం మీద ఇట్లా మాకు చేయలేదు, మీ ప్రభుత్వము మీరు ఇది చెప్పినారు మాకు ఇది చేయలేదు అనే మాట ఒక్కరు కూడా చెప్పడం లేదు. ఎందుకంటే ఆ రోజే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు, మాట తప్పము మడకు తప్పము అనే పద్ధతిలో మన నవరత్నాల స్కీము ప్రవేశపెట్టి ఆ రోజు ప్రవేశపెట్టిన ఇది మాదిరిగానే ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ప్రతి ఒక్క డేట్ చూస్తూ అన్ని తేదీల ప్రకారము ముందుగానే బటన్లోకి వారి వారి ఖాతాల్లో జమ చేసినటువంటి నాయకుడు ఇటువంటి ముఖ్యమంత్రి. ఇంతవరకు మనకు 75 సంవత్సరాలు అయింది స్వతంత్రం వచ్చి. ఇటువంటి పరిపాలన అందించిన గనుడు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మన రామచంద్ర రెడ్డి గారు అని మనము తెలుసుకోవాలా, మనం చెప్పుకోవాలా. వారిని 10 కాలాల పాటు వాళ్ళని ఎప్పుడు కానీ మనము బలపరుస్తూ వాళ్ళ నాయకత్వాన్ని మనం అందరూ బలపరుస్తూ ఉంటే రాబోయే కాలం కూడా వాళ్ళే పూర్తిగా ఉండాలని మనం అందరూ మన ఈ నియోజకవర్గాల తరఫున మన గ్రామాల తరఫున కూడా బలపరిచి 10 కాలాల పాటు వాళ్ళే ఉండాలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి, మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి నాయకత్వం మన నియోజకవర్గంలో ఎల్లకాలం ఉండాలని ఈ ప్రజలు నేనంతా కోరుకుంటూ. పుంగనేరు మండలంలోని పలు పాఠశాలలను జిల్లా సమగ్ర శిక్ష ప్రత్యామ్నాయ పాఠశాలల సమన్వయకర్త అజయ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. అలాగే మండల విద్యాశాఖ కార్యాలయంలో సిఆర్పిలతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. సమావేశంలో జగనన్న విద్యా కానుక, నాడు నేడు రెండో విడత పనులు, పాఠశాలల్లో విద్యార్థుల నమోదు, విద్యా కార్యక్రమాల గురించి అవగాహన కల్పించారు. ఏఎల్ఎస్ఓ అజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులందరికీ జగనన్న విద్యా కానుకను అందించాలని, బయోమెట్రిక్ తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు, బడి బయట పిల్లలను గుర్తించి నమోదు చేయాలన్నారు. నాడు నేడు రెండో విడత పనులు త్వరగా పూర్తి చేయడానికి అన్ని చర్యలు తీసుకోవాలని తెలిపారు. విద్యార్థుల హాజరును ప్రతిరోజు స్టూడెంట్స్ అటెండెన్స్ యాప్ నందు తప్పనిసరిగా నమోదు చేయాలని తెలిపారు. మున్సిపల్ ఉన్నత పాఠశాలల్లో పుంగనూరు నందు జగనన్న విద్యా కానుక పరిశీలించడం జరిగింది. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిఆర్పిలు పాల్గొన్నారు. రైతన్న పండించిన పంటను ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేసి పక్కాగా చెల్లింపులు జరపడంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫార్మ్ మార్కెటింగ్ ప్రత్యేక వ్యవస్థ తీసుకొచ్చిందని పుంగనూరు ఏఎంసీ చైర్మన్ నాగరాజ్ రెడ్డి తెలిపారు. బుధవారం స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్ కార్యాలయంలో ఈ ఫార్మ్ మార్కెటింగ్ గురించి టమాటా మండి వ్యాపారులకు సంబంధిత అధికారులు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో కార్యదర్శి గోపి, సిబ్బంది పాల్గొన్నారు. ప్రజల సౌకర్యార్థం పుంగనూరు పట్టణంలో రోడ్లపై గోతులు అనేవి లేకుండా చర్యలు చేపట్టడం జరిగిందని పురపాలక సంఘ డిఈ మహేష్ తెలిపారు. పట్టణ పరిధిలో 1 సంవత్సరం కాలం నుండి 13 రోడ్లలో 111 గోతులను గుర్తించి వాటిని కౌన్సిల్ దృష్టికి తీసుకువెళ్లి మరమ్మతులకు నిధులు మంజూరు చేయించి 2,49,000 రూపాయలతో గోతులు లేకుండా పనులు పూర్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు స్థానిక పురపాలక కార్యాలయంలో నాడు నేడు అంటూ చేసిన పనులను ఫోటోల రూపంలో ప్రదర్శన చేసిన వాటిని చైర్మన్ అలీం బాషా, వైస్ చైర్మన్ నాగేంద్ర, కేసీటీవీ అధినేత ఎన్ ముత్యాలు, వైసీపీ నాయకుడు కొండవీటి నరేష్ వారితో పాటు కార్యాలయానికి వచ్చిన ప్రజలు సందర్శించారు. కార్యక్రమంలో ఏఈ కృష్ణకుమార్ తదితరులు పాల్గొన్నారు. Thank you.
నాడు నేడు కింద మన పట్టణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరియు మన ప్రభుత్వం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారము పట్టణంలో హాట్ హోల్స్ అనేవి గుర్తించి దాన్ని ఎంత మేము ఐడెంటిఫై చేసి అన్ని వాటర్లో దాదాపుగా 111 హాట్ హోల్ గుర్తించడం జరిగింది. వాటిని ఇమీడియట్గా మన కౌన్సిల్లో పర్మిషన్ తీసుకొని సిఆర్ తీసుకొని వెంటనే మన ఉత్తర్వులు కంప్లీట్ చేయడం జరిగింది. ఈ 111 హాట్ హోల్ ఫిలప్ చేసినందుకు దాదాపుగా మనం 3 లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఇంకనూ పట్టణంలో ఎక్కడైనా హాట్ హోల్ ఉంటే దాని మీద వెంటనే చర్యలు ప్రయత్నం చేస్తున్నాము. గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాదాపుగా అడ్వాన్స్లో ముఖ్యంగా అన్ని మున్సిపాలిటీల్లో కూడా ఈ కార్యక్రమం చేపట్టి ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు గుండూరు పట్టణంలో మున్సిపాలిటీ ఎందు గౌరవ చైర్మన్ గారు, గౌరవ వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్స్, ఇతర సిబ్బంది అంతా కలిసి మేము ఫోటో ఎగ్జిబిషన్ పెట్టి దాన్ని అప్లోడ్ చేసి గవర్నమెంట్కి మేము అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా పట్టణం ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక మీదట జరిగే కౌన్సిల్లో కౌన్సిల్ వారి పర్మిషన్ తీసుకొని అన్ని రోడ్లు కావచ్చు ఇదైనా కూడా మన బడ్జెట్ ప్రకారం ఆమోదం తీసుకొని అన్ని చర్యలు తీసుకుంటామని పొంగనూరు మండలం మంగళం గ్రామంలో గంగమ్మ జాతరను గ్రామ ప్రజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. మహిళలు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి దీపాలు సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు. అనంతరం గంగమ్మ ఊరేగింపు ఘనంగా జరిగింది. ఒకటి నుండి 5వ తరగతి వరకు 45 మంది విద్యార్థులకు కేవలం ఉపాధ్యాయులు ఒక్కరు మాత్రమే ఉన్నారని, ఇలా అయితే విద్యార్థుల భవిష్యత్ ఎలా అని అంటున్నారు. మండల ఎంఈఓ స్పందించాలని కోరుతున్నారు. పొంగనూరు మండలం నెక్కొంది పంచాయతీ ఇటికినెల్లూరు గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘ యూత్ సభ్యులందరూ కలిసి చదువుకుంటున్న పిల్లలకు పుస్తకాలు పెన్నులు పంపిణీ చేయడం జరిగింది. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేసిన అవసరము ప్రభుత్వం కూడా ఉంది. ముఖ్యంగా ఒక్క సంవత్సరం గత సంవత్సరం నుంచే కూడా పిల్లలకి టీచరు లేక ఒక్క టీచర్తోనే కాలం గడిస్తున్నారు. అయితే మా పిల్లల భవిష్యత్తు పాడవుతుంది, పిల్లల భవిష్యత్తు పాడవుతుంది కాబట్టి మేము పదే పదే కోరుకుంటున్నాము. మాకు అదనంగా టీచర్ని వేసి మా పిల్లల భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది కాబట్టి మరి అధికారులకు ఎన్నోసార్లు చెప్పాము, ఎంఈఓ గారికి చెప్పాము, మరి ఆయన పట్టించుకోవడం లేదు. టెంపరీగా ఎవరినో ఒకరిని పంపుతారు,
మళ్ళా వాళ్ళని ఇంకొకరితో తీసుకెళ్తున్నారు. ఈ విధంగా చేయడం వల్ల మా పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది. సుమారు 35 మంది 40 మంది పిల్లలు ఉన్నారు. ఒక టీచరు 5 క్లాసులకు ఎలా చెప్పగలదండి? మరి పునాదిలోనే పిల్లలకు చదువు లేకపోతే మరి వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? మీరు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి తప్పనిసరి విద్య ప్రధానమైనది కాబట్టి మరి ప్రత్యేకంగా మాకు టీచర్ని ఏర్పాటు చేసి మా పిల్లల భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం కాబట్టి. వారికి కేటాయించిన సమయాలను ప్రైవేటు బస్సులు వారు పాటించకపోవడంతో ఆర్టీసీకి నష్టం వాటిల్లే అవకాశం ఉందని పుంగనూరు డిపో మేనేజర్ సుధాకరయ్య మున్సిపల్ చైర్మన్ అలీం బాషా దృష్టికి తీసుకువచ్చారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలోని చైర్మన్ ఛాంబర్లో ఆయనను డిఎం కలిసి ప్రైవేటు బస్సుల వారు సమయపాలన పాటించకపోవడంతో ఆర్టీసీ బస్సులు వివిధ రూట్లలో సర్వీసులు నడపడానికి కష్టతరంగా మారిందని, ఈ విషయమై చర్యలు తీసుకోవాలని చైర్మన్ అలీం బాషా వైస్ చైర్మన్ నాగేంద్రలకు తెలియజేశారు. 2 రోజుల్లో ప్రైవేటు బస్సుల వారితో మాట్లాడి సమస్యను పరిష్కరించడం జరుగుతుందని, లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆర్టీసీ డ్రైవర్లు కరీముల్లా, చంద్ర తదితరులు పాల్గొన్నారు. మిగతా భారతీయులు ఎంకేజ్ అన్ని మంది మన పని పెట్టి జాగబడిన ఆ రోడ్లో పెట్టుకోవచ్చు. అదే చెప్తాను సార్, అది ఉండే ఇట్లా ఉంటే అట్లా ట్రాఫిక్ పెట్టుకుంటుంది. బండ్లు పార్కింగ్ లో ఆర్టీసీ బస్ స్టాండ్ వచ్చి అది మాట్లాడతాం. సరే సార్, రేపు వాళ్ళు పిలిపించి ప్రైవేట్ బస్ వాళ్ళకంతా నేను కమిషనర్ గారు మాట్లాడి పార్కింగ్ కూడా 15 నుంచి 20 నిమిషాలు పెట్టుకొని సర్వీస్ పోతూ ఉండాలా, గంటలు సరిపోయి లేకుండా 15-20 నిమిషాలు పెట్టుకొని పోతూ ఉండే విధంగా చర్యలు తీసుకుంటాము. రేపు పిలిపించి ఈ రోజు లేకుంటే రేపు పిలిపించి మాట్లాడి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. ఆర్టీసీ బస్ స్టాండ్ రోడ్ కూడా కమిషనర్ గారు, నేను సిఐ గారు నాగభూషణ్ గారు పిలిపించి మాట్లాడి ట్రాఫిక్ కూడా దినము వన్ సైడ్ పార్కింగ్ ఇంకొక సైడ్ పార్కింగ్ చేసుకునే విధంగా చర్యలు తీసుకుంటాం. పురపాలక సంఘంలో నాడు నేడు ఫోటో ప్రదర్శనను సందర్శించిన చైర్మన్ అలీం. వైసీపీ ప్రభుత్వంలోనే పల్లెలు అభివృద్ధి చెందాయి, ఎంపీపీ భాస్కర్ రెడ్డి. వైభవంగా చాముండేశ్వరి అమ్మవారి జయంతి మహోత్సవాలు. భక్తి శ్రద్ధలతో మంగళంలో గంగమ్మ జాతర, గ్రామ పొరువేదుల్లో ఊరేగిన అమ్మవారు. తిరిగి కేసీటీవీ వార్తలతో మనం కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.